సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. క్రికెట్ లో కొన్ని కొన్ని మ్యాచ్లు చరిత్రలో నిలిచిపోతాయి. టెస్టుల్లో అయితే అలాంటి మ్యాచ్లు ఇంకా ఎక్కువ ఆసక్తిని రేపుతాయి. అలాంటి టెస్ట్ మ్యాచ్ భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఓడిపోతుందని తెలిసినా మరీ అంత ఘోరంగా ఓడిపోతుందని ఎవరూ అనుకోలేదు. ఈ మ్యాచ్ లో ఒక్కరోజులో 24 వికెట్లు పడిపోయిన చరిత్రలో నిలిచిపోయింది. 5 రోజుల టెస్ట్ మ్యాచ్ 2 రోజుల్లోనే కంప్లీట్ అయింది. 119 రికార్డును టీమిండియా బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్ ఇదే రోజున 15 జూన్ 2018 జరిగింది. భారత్ సూపర్ విక్టరీ కొట్టిన ఈ మ్యాచ్ కి అజింక్య రహానే కెప్టెన్ గా చేశాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగులు చేసింది. మురళీ విజయ్, శిఖర్ ధావన్ ఇద్దరు సెంచరీలు సాధించారు. ఇక బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆఫ్ఘనిస్తాన్ మొదటి ఇన్నింగ్స్ లో 27.5 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌట్ అయింది. మహమ్మద్ నబీ అత్యధికంగా 24 పరుగులు చేశాడు. భారత బౌలింగ్ లో రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు తీయగా ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా 2 వికెట్లు తీశారు. ఇక ఫాలో ఆన్ ఆడిన ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ అదే రీతిలో అవుట్ అయ్యారు. రెండో ఇన్నింగ్స్ లో 38.4 ఓవర్లలో కేవలం 103 పరుగులకే మొత్తం పెవిలియన్ కు చేరారు. జడేజా 4 వికెట్లు, ఉమేష్ యాదవ్ 3 వికెట్లు తీశారు. టీమిండియా ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఒక్కరోజులో ఆఫ్ఘనిస్తాన్ భారత్ కలిపి 24 వికెట్లు పడటం విశేషం. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.